హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 18 బీలో క్యాండీ వర్సెస్ మనకి కొలంబో స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మ్యాచ్ గురించి మనం అయితే మన ఛానల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ గైస్, మీకు కనుక ఈ లంకా ప్రీమియర్ లీగ్లో 100% అక్యురేసీతో క్రికెట్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే మన గోపి క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే నేను మీకైతే వాట్సాప్ నెంబర్ ప్రొజెక్ట్ చేస్తాను స్క్రీన్ మీద, ఒకసారి మీరు కనుక మెసేజ్ చేస్తే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే, సో లంకా ప్రీమియర్ లీగ్లో భాగంగా మనకి మ్యాచ్ నెంబర్ 18 అసరంగ టీం బీలో క్యాండీ వర్సెస్ మనకి బబర్ అజమ్ టీం కొలంబో స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో మనకి ముఖ్యంగా మనకి బీలో క్యాండీ కన్నా మనకి కొలంబో స్ట్రైకర్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. విరాజ్ కొలంబో స్ట్రైకర్స్ మనకి చాలా మ్యాచెస్ ఓడిపోతూ వస్తున్నారు. విరాజ్ బీలో క్యాండీ మంచి మ్యాచెస్గా ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం ఓడిపోయినా తర్వాత మంచి కంబ్యాక్ ఇస్తూ వాళ్ళైతే ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద టేబుల్ అయితే వాళ్ళైతే ఉన్నారు. సో కొలంబో స్ట్రైకర్స్ మంచిగా ఈ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చి వాళ్ళు కూడా ప్లే ఆఫ్ సీన్లో వాళ్ళు కూడా ఉన్నారన్నట్టు వాళ్ళైతే చూసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మ్యాచ్ మనం ఎక్కడ చూడొచ్చని తెలుసుకున్నట్టయితే, సో ఈ మ్యాచ్ వచ్చేసి మనమైతే స్టార్ స్పోర్ట్స్ 3లో మనమైతే చూసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మొబైల్లో డిజిటల్గా మనం ఎక్కడ చూడొచ్చని తెలుసుకున్నట్టయితే, సో డిజిటల్గా వచ్చేసి మనమైతే మనకి కేవలం మనం ఫ్యాన్ కోడ్ యాప్ ద్వారా మాత్రమే మనమైతే చూసే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఫోన్లో చూస్తారనుకుంటున్నారో వాళ్ళైతే ఈజీగా మనకి మొబైల్లో ఫ్యాన్ కోడ్ యాప్ ఇన్స్టాల్ చేసి చూడొచ్చు, లేకపోతే ఫ్యాన్ కోడ్ వెబ్సైట్లో కూడా చూసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండదు తెలుసుకున్నట్టయితే, సో మనకి మ్యాచ్ వచ్చేసి మనకైతే కొలంబో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మనకి రాత్రి 7:30కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే కావుతుంది. సో పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఈజీగా బ్యాటింగ్ ఫేవర్ ఉండే అవకాశం ఉంటుంది. సో బ్యాటింగ్ ఫేవర్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి నైట్ కూడా కాబట్టి. సో ఈక్వల్గా ఉంటుంది అసిస్టెంట్ స్పిన్నర్స్కి, ఫాస్ట్ బౌలర్స్కి అండ్ బ్యాటింగ్ కూడా, బ్యాటింగ్కి కొంచెం ఎక్కువ డామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది మనకి పిచ్ రిపోర్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఏమి చూసుకున్నట్టయితే, సో అందులో మనం ముందుగా బీలో క్యాండీ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఏమి చూసుకున్నట్టయితే, సో వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ని ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ దింపే అవకాశం ఉంది. ఫకర్ జమాన్, దినేష్ చందిమల్, మహమ్మద్ ఆరిస్, యాంజిలో మ్యాథ్యూస్, ఆసిఫ్ అలీ, సహాన్, వనిందు అసరంగా, ఇస్రో ఉదానా, దుష్మంత చమీరా, ముజీబుర్ రహమాన్ అండ్ నువాన్ ప్రదీప్. ఇది మనకి బీలో క్యాండీ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. విరాజ్, మనం ఇప్పుడు మన కొలంబో స్ట్రైకర్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఏమి చూసుకున్నట్టయితే, పతుమ్ నిసంక, బాబర్ అజామ్, నువనంత్ ఫెర్నాండో, ఇఫ్తాకర్ అహ్మద్, మహమ్మద్ నవాజ్, లాహిరు ఉదారా, చమిక కరుణరత్నే, రమేష్ మెండిస్, నజీమ్ షా, లక్షణ్ సందకన్ అండ్ మతీషా పతిరానా. ఇది మనకి కొలంబో స్ట్రైకర్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. సో ఫ్రెండ్స్, మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఏమి చూసుకున్నాం, పిచ్ రిపోర్ట్ చూసుకున్నాం అండ్ వెన్యూ రికార్డ్స్ అన్ని చూసుకున్నాం. సో ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తారని మనం అయితే మాట్లాడుకున్నట్టయితే, సో ఫామ్లో అయితే మనకైతే మనకి బీలో క్యాండీ ఉంది. బట్ ఈ మ్యాచ్ అయితే ఎందుకో మనకైతే మన రికార్డులు అవన్నీ చూసుకున్నట్టయితే కొలంబో స్ట్రైకర్స్ ఈ మ్యాచ్ అయితే కంబ్యాక్ ఇచ్చి ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉందంటైతే మనకైతే కనబడుతుంది. బట్ ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. ఫైనల్ ప్రిడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్.